హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జయా సుబ్బు క్రియేషన్స్. ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను పొన్నగంట ఆకుకూరతో తాలింపు చేస్తున్నాను. కావలసిన పదార్థాలు పొన్నగంట ఆకు, కందిపప్పు, పెసరపప్పు, ఉద్దివాళ్ళు, తగినంత కారం, ఒక ఆనియన్ తీసుకున్న కట్ చేసి, తర్వాత జాజికాయ కొద్దిగా తురుము తీసుకుంటున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసం, వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్ట్, పసుపు అనేది మనం తయారు చేసేటప్పుడు వేసుకున్నాము. ముందుగా ఇప్పుడు ఈ పెసరపప్పు, కందిపప్పు, ఉద్దిబేళ్ళను లైట్గా దోరగా వేయించుకుందాము. తర్వాత పోపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి మనం బాణలి పెట్టుకున్నాము. ఇందులోకి మనం ఇంకా చూపించాను కదా, కందిపప్పు కొద్దిగా, పెసరపప్పు కొద్దిగా, తర్వాత ఉద్దిబేళ్ళు. అంటే రెండు గుండ్లు తీసుకున్నాను, గుండుగా ఉండేటివి, దెబ్బలైనా తీసుకోవచ్చు. ఉద్దిబేళ్ళు ఎలా ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు. వీటిని మనం దోరగా వేయించుకుందాము. మీరు కావాలంటే ఎర్ర కందిపప్పున తీసుకోండి, ఎందుకంటే పప్పు ధాన్యాలలో ఎక్కువ పోషకాలు ఉంటాయి కదా, అందుకని మొత్తం అన్ని రకాల పప్పులు వేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా దోరగా వేయించుకున్నాక వీటిని మనం మిక్సీకి వేసుకుందాం, పౌడర్గా తయారు చేసుకుందాం. అది మాత్రమే మనకు వేగేటప్పుడు వేగినాయని తెలియడానికి మంచి స్మెల్ కూడా వస్తుంది. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో స్టవ్ ఆఫ్ చేసేసాము. వీటిని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఈలోపు మనము పొన్నగంట ఆకును కొద్దిగా గళ్ళుప్పు వేసి వాటర్లో కొద్దిసేపు పెట్టి బాగా క్లీన్ చేసుకుందాం. నీళ్ళు తీసుకున్నాం కదా, ఇందులోకి మనము కొద్దిగా గళ్ళుప్పు వేసేసుకుందాము. మనం ఎప్పుడు ఆకుకూరలు కడిగినా కానీ ఆకుకూరలు అనేటివి క్లీన్ చేసేటప్పుడు గళ్ళుప్పు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఆకుకూరలు 2 టైమ్స్గా కడుక్కుంటే అందులో ఉండేటువంటి మట్టి ఈజీగా వెళ్ళిపోతుంది, 1 టైం అనేది అస్సలు కడగకూడదు. ఒక 5 మినిట్స్ వచ్చేసింది, ఇలా గళ్ళు వేసిన వాటర్లో ఆకుకూర అనేది నానబెట్టేసి కొద్దిసేపు తీసేసుకోవాలి. 2 టైమ్స్ కడుక్కోవడం వల్ల ఆకుకూరల్లో మట్టి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి 2 టైమ్స్ కడవడం వల్ల బాగా క్లీన్ అవుతుంది ఆకుకూర అనేది. ఇప్పుడు మళ్ళీ 2nd టైం వాటర్ తీసుకున్నాము, ఇందులోకి వేసి మళ్ళీ 2nd టైం కూడా బాగా క్లీన్ చేసేసుకున్నాము ఆకుకూర అనేది. ఈ ఆకుకూరలలో పొనగంట ఆకు, మునగాకు ఇవి బాగా కంటి చూపుని ఇంక్రీజ్ చేస్తాయి. స్టవ్ వెలిగించి మనం బాండ్లు పెట్టి ఆయిల్ పెంచుకున్నాము, ఆయిల్ వేసుకున్నాము.
ఈ ఆయిల్ ఎక్కి వేడెక్కాక జీలకర్ర వేసాం, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి కూడా వేసేద్దాం. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసేస్తాం. మనం ఇందులోకి ఆనియన్స్ వేసాము, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసాము, జీలకర్ర వేసాము, తర్వాత జాజికాయ కొంచెం తురిమి వేసాను. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేసుకున్నాము. పసుపును సాల్ట్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఆకుకూరను వేసేసుకుందాం. ఈ ఆకుకూర మగ్గేలోపు మనము ఇందాక కందిపప్పు, పెసరపప్పు, ఉద్దిబ్యాలు వేసి పెట్టుకున్నాము కదా, ఆ వేయించిన కందిపప్పును, ఉద్దిపప్పును, పెసరపప్పును మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. ఈలోపు ఈ ఆకుకూర వచ్చేసి పూర్తిగా మగ్గుతుంది. మనకు ఆకుకూర మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి మనము కారము, తర్వాత ఇందాక చూపించా కదా పప్పు, పప్పు మొత్తం అన్ని పప్పులు నేను వేయించినటువంటి వాటిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ పౌడర్ ప్లస్ ఆ తర్వాత కారం వేసేసుకుందాం. అందులోకి ఎంతో టేస్టీగా ఉండే పొన్నగంట ఆకుకూర తాలింపు రెడీ అయిపోయింది. చూసారు కదా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఈ పద్ధతిలో మీకు కూడా బాగా నచ్చుతుంది. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. అంటే కొంతమంది వచ్చేసి ఆకుకూరను ఉడకబెట్టేసి దాన్ని వాటర్ అనేది పిండేసిన తర్వాత పుట్నాల పొడి కానీ శనగగింజల పొడి కానీ అలా కలిపేస్తుంటారు. నాకు తెలిసి అది రైట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఆకుకూర బాగా ఉడికించి పిండేస్తే మనం ఆకు రసం అంతా వెళ్ళిపోతుంది కదా, అందులోనే కదా పోషకాలు ఉంటాయి. సో అలా కాకుండా ఇలా చేసుకోవడం వల్ల బాగుంటుందని నా అభిప్రాయం. మీరు ఒకసారి చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా సూపర్గా ఉంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈరోజు పిల్లలు ఇంట్లో ఉన్నారు, బాగా గోల గోలగా ఉంది వీడియో కూడా, అలాగే ఉంటుందో ఏమో మరి. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్స్. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.